ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఏది ఎటు పోయింది? ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పండి. చెప్తున్నాడు కదరా, చెప్పలేదురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతారా. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెప్పి చెబుతాం. ఏంటి సార్ అది? నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మేము మద్దతు ఇస్తాము అని చెప్పి చెబుతాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐల్ సీ. గురుగారు నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. అయ్యో, ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదా? 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదా? అయ్యయ్యో, నేను ధర్మ పోరాట దీక్ష చేస్తా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిని ఏదో క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారు. వాళ్ళు కష్టపడి పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటారని అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు, ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. ఏపీ స్టార్, హైదరాబాద్ బ్లూ, జెంటిల్ మ్యాన్, గోల్డెన్ స్టైల్, బ్లాక్ బస్టర్, పవర్ స్టార్, ఆంధ్ర గోల్డ్, యంగ్ స్టార్, జూమ్, బూమ్, ఇవి అంటే సినిమా టైటిల్స్ కాదండి. ఇవి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరికే లిక్కర్ బ్రాండ్లు ఇవి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు నిరాకరిస్తున్నారు. ముందు నుంచి తెలుగు మీడియమే చదువుకొచ్చాం కదా మేడం. 6th 7th 8th 9th ఇప్పుడు తెలుగు మీడియం చదివి నెక్స్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం చదవాలంటే మేము ఎలా చదవగలుగుతాం? ఇంగ్లీష్ మీడియం చదవాలంటే మాకు చాలా కష్టం, ఎందుకంటే మాకు ప్రతి సబ్జెక్ట్ తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం మేము ఎలా చదవగలుగుతాం? గవర్నమెంట్ అది కూడా ఆలోచించకపోతే అలాగే విద్యార్థులకు ఒకసారి ఇంగ్లీష్ అంటే మాతృభాషను అందరూ గౌరవించాలి కదా. ఎప్పటి నుంచో తెలుగు వస్తుంది, ఇప్పటి నుంచే కదా రావట్లేదు. వాళ్ళు మా గురించి ఆలోచించాలి. మరి మా భవిష్యత్తు పాడైపోతే వాళ్ళు ఏమైనా మాకు హామీ ఇస్తారా? ఎవరు కదా. దానిగా ఇంగ్లీష్ మీడియం అంటే మేము ఎలా చదవగలం? అది ముందు నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. మాకు తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము తెలుగు మీడియం జాయిన్ అయ్యి తెలుగు బాగా నేర్చుకొని మేము బాగా చదువుతున్నాం. ఇప్పుడు సడన్గా ఇంగ్లీష్ మీడియం అంటే మాకు చదవడం అసలు అవ్వదు మేడం. పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడే బాధుడు. అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉన్నాయన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. పూర్తిగా 100% సొన్న బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. దీంట్లో ఎక్కడా కూడా మేము బియ్యాన్ని ఈ రకమైన బియ్యం ఇస్తాము అని ఈ బియ్యానికి సంబంధించిన టాపిక్ ఎక్కడ ఈ మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష. నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్న దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. మీరు అడిగిన సిపిఎస్ అన్న అంశం మీద ఏమాత్రం కూడా ఎవరు ఇప్పుడు ఇది కావాల్సిన పనుల. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని చేయించే కార్యక్రమం చేస్తాం. ఎక్కువ రోజులు కూడా తీసుకున్నాం. ఒక నెలలోనే పూర్తిగా దాన్ని అమలు చేసేటట్టుగా కూడా చేస్తాం. దాని గురించి అంత ఆలోచన చేయాల్సిన పని. సిపిఎస్ ని వచ్చిన వారం రోజుల లోపలే రద్దు చేస్తాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వారి పాదయాత్రలో చెప్పారు. ఈ రోజు తన హామీని మరిచిపోయి కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేయాలని, 11వ పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, 3 విడతల కరువు భత్యం విడుదల చేయాలని. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలంట రైతులకు ఇవ్వాలి? ఎకరాకు నీకు తెలుసు, నాకు తెలుసు, రైతులకు అందరికీ తెలుసు. ఏ రైతులు అడిగినా కూడా ఎవరైనా కానీ చెప్తారు ఎకరాకు కనీసం 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని. మరి ఎకరాకి 25000 రూపాయలు 30000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న సంగతి అందరికీ తెలుసు మరి అందరికీ తెలుసు అదే రకంగా వర్షం అంతలకల పడింది అని అందరికీ తెలుసు మరి ఎన్యూమరేషన్ తో ఏం పని నిజంగా జిల్లా మొత్తం తడిసింది అని అందరికీ తెలుసు ఎన్ని ఎకరాలు నానింది అన్న సంగతి అందరికీ తెలుసు ఎన్ని ఎకరాలు నీళ్ళల్లో మునిగిపోయింది అన్న సంగతి అందరికీ తెలుసు మరి ఎన్యూమరేషన్ తో ఏం పని వర్షాలు వచ్చేనే తడిచినాయి అందరికీ తెలుసు మరి అందరికీ అధికారులు రావాలి వచ్చి తప్పుడు లెక్కలు రాసుకోవాలి ఒకరికో ఇద్దరికో మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎందుకు భ్రమ పెడుతున్నారు ఎందుకు మబ్బె పెడుతున్నారు అందరికీ ఒకేసారి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వడం లేదు దానికి వేరే థియరీ కావాలా దానికి ఏమన్నా రాకెట్ సైన్స్ అదేమన్నా అది చేయడు కనీసం జీవోలు జారీ చేయడు నోటిఫికేషన్ ఇవ్వడు తడిసిన ధాన్యం కనీసం మద్దతు ధరకు మేము కొనుక్కుంటాము అని హామీ ఇవ్వడు అట చూడు ఈ రోజు కీర్తిశేషులైన పెద్దల పేర్లు పెట్టుకుంటారు కానీ బ్రతికుండగానే ఈరోజు ఆయన పేర్లు పెట్టుకుంటున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇతను ప్రజల మన్ననలు పొందలేదు ఈ యొక్క ఏవైతే ఇస్తున్నాడో వీటిలో ఏది చిత్తశుద్ధి లేదు అటు చూడు బే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న గోరుముద్దలు జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష జగనన్న 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 సమయం మించిపోతుంది పూజ మొదలు పెట్టండి గురుదేవా పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ పోయే కులానికి వాల్మీకి మహర్షి అని మా జగన్మోహన్ రెడ్డి అనే నేను చెప్తున్నాను అధ్యక్ష ఎస్సీలకు అధ్యక్ష అంబేద్కర్ లాంటి వాడు మా జగనన్న అధ్యక్ష ముస్లింస్ కి అధ్యక్ష అల్లా మా జగనన్న అధ్యక్ష క్రిస్టియన్స్ కి అధ్యక్ష జీసస్ పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆగిపోతున్న వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలంటే స్టంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ చేసుకుంటే ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ అధ్యక్ష జగన్ అంటే పేరు కాదు అధ్యక్ష జగన్ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష దానికి ట్యాగ్ లైన్ ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి నీ నవ్వు వరం నీ కోపం శాపం నీ మాట శాసనం స్వామి తప్పకుండా అవుద్ది అధ్యక్ష పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ ఈ రాష్ట్రంలో భ్రాంతి పాలనకి సమాధి చేసి గాంధీ పాలనను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్ ఆయన ఆపలేరని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సింగిల్ వ్యక్తి కాదు అధ్యక్ష అది ఒక మహాశక్తి మీరు గొప్పలు 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 ఏం గొప్ప ఏం గొప్ప ఈ ఖర్చులన్నీ యాజ్ ఏ కాంట్రాక్టర్ నేను రాజకీయ నాయకుడిని కాసేపు పక్కన పెడదాము నాన్న కాంట్రాక్టర్గా నేను మాట్లాడతా యాడ్ నుంచి మా పిల్లల పుస్తకాలు దెంకొచ్చేమన్నా తాకట్టు పెట్టి మీకేమన్నా మీ నియోజకవర్గాలు లేకపోతే మీ ప్రాంతాలు అభివృద్ధి చేసేదానికి మేము వస్తామేమన్నా మేము వచ్చింది వ్యాపారం చేసుకొని ఒక రూపాయి సంపాదించుకునేకేగా ఈ అధికారులకు ఈ నాయకులకు ఈ మిగిలిన తదితర ఖర్చులకు యాడ్ నుంచి తెచ్చేయాలి మేము అందుకే నాశరకం పనులు చేస్తామంటారా ఎంతైనా ఖచ్చితంగా జరుగుద్ది.